జర్నలిస్ట్ ఎండి మారలవం శ్రీకృష్ణ గారి విశ్లేషణ చూద్దాం. ఎస్, చూసే ముందు మొదటగా ఏపీలో కోవిడ్ దీవెన ఎప్పుడు అంటున్నారు జనం, అలా ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబే బెటర్ అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఏపీ ప్రజలు కూడా అదేవిధంగా ఫీల్ అవుతున్నారు. దీనికి సంబంధించి పాలనలో బాబు వర్సెస్ జగన్ అనేటువంటి మాట కూడా ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఏపీ బ్యూరో చీఫ్ మురళి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మురళి. ఎస్ మురళి, గుడ్ ఈవినింగ్. మురళి, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తే కనుక కరోనా కేసులు రోజు రోజుకి కూడా పెరుగుతున్నాయి. అయితే కేసులు పెరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో పెద్దగా ప్రజలను అయితే సంతృప్తి పరచట్లేదు. ముఖ్యంగా చూస్తే కనుక ఏపీ సీఎంగా చంద్రబాబు పనిచేసిన కాలంలో ఏదైనా విపత్తు వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా తుఫాన్ లాంటిది సంభవించినప్పుడు కానీ, అప్పుడు వెంటనే కూడా సీఎం స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు కూడా నేరుగా ఆ క్షేత్రస్థాయికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను పరిగెట్టిస్తూ, అవసరమైతే ఆయనే ప్రతిరోజు కూడా స్థానిక ఒక జిల్లా మంత్రిలాగా, ఒక జిల్లా నాయకుడిలాగా గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళిపోయి ఎక్కడికక్కడ పనిచేస్తూ కూడా అటువంటి వాటిని చక్కబెట్టడంలో ఏపీ సీఎం చంద్రబాబుకి ఉన్నటువంటి నైపుణ్యం కానీ, అతనుకున్నటువంటి పట్టు కానీ ప్రస్తుతం ఉన్న సీఎంకి లేదనే భావన అయితే ఏపీ ప్రజల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా కోవిడ్ అనేది దేశ చరిత్రలోనే దాదాపు గడిచిన 100 ఏళ్ల చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి ఇంత పాండమిక్ సిచ్యువేషన్, ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాలి, ప్రజలకి మనోధైర్యాన్ని నింపాలి, ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. అంటే ఖచ్చితంగా కూడా బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉంటే ప్రజలు ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, లేకపోతే ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది ముఖ్యమంత్రి దృష్టికి వస్తుంది. అదేవిధంగా చూస్తే కనుక విశాఖపట్నంలో హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు విశాఖపట్నం అంటే అందమైన నగరం పూర్తిగా కూడా నేలమట్టం అయిపోయింది. అందరూ కూడా విశాఖపట్నం అలా కోలుకుంటుందా అని భయపడ్డారు. ఒకవైపు తుఫాను తీరం దాటిన వెంటనే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు చంద్రబాబు రోడ్డు మార్గంలో కాన్వాయ్ ద్వారా బయలుదేరి సాయంత్రానికల్లా విశాఖపట్నం చేరుకున్నారు. చేరుకుని అక్కడే క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నతాధికారులందరినీ అక్కడ మోహరింపు చేసుకుని విశాఖపట్నం గత విశాఖపట్నానికి ఉదుగుదు తర్వాత విశాఖపట్నం ఎలా ఉందనేది అంత మోడరేట్గా తీర్చిదిద్దడం జరిగింది. అక్కడున్న ప్రజలకి ఉదుగుదు మాకు ఒక వరం అనే ఫీల్ కలిగేలాగా ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు చేశారు. అంటే అలాగే ఎక్కడైనా సరే ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పటికీ కానీ, లేకపోతే ఏదైనా తుఫాన్ లాంటిది సంభవించినప్పటికీ కానీ, ఏదైనా ప్రమాదం జరిగినప్పటికీ కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళటం కానీ, లేదా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులతో కానీ మంత్రులతో కానీ నేరుగా మాట్లాడి అప్పటికప్పుడు అక్కడ కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త చర్యలు చేపట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మెప్పించడంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబుకి చాలా అనుభవం ఉంది. అదే నేపథ్యంలో 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు లాంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా రాష్ట్రం బాగుంటుందని ప్రజలందరూ కూడా ఓట్లు వేశారు. కానీ ప్రస్తుతం అటువంటి విపత్కర పరిస్థితుల కన్నా కూడా భిన్నమైనది, చాలా క్లిష్టమైనది కరోనా. ఇటువంటి సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా బయటకు వచ్చి ఆసుపత్రుల్లో పరిశీలించడం కానీ, లేకపోతే కనీసం అధికారులతో రివ్యూలు చేయడం కానీ, ప్రజలతో కొంతమంది మాట్లాడే ప్రయత్నం కానీ చేస్తే కనుక క్షేత్రస్థాయిలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, హాస్పిటల్లో వసతులు ఎట్లా ఉన్నాయి, లేకపోతే బయట వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎలా ఉంది, బ్లాక్ మార్కెట్లో మెడికల్ మాఫియా ఎలా పనిచేస్తుంది, అవన్నీ నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి రివ్యూలు చేస్తూ ఉంటే కనుక, ముఖ్యమంత్రి వస్తున్నారంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం అవుతారు. మురళి, దీనికి సంబంధించి విశ్లేషణ అందించడానికి వంశీ సార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్,